రెండవ సూత్రం ఏంటి అన్నారు పాండవులకి అదే విధంగా ద్రుపద చక్రవర్తికి ఇప్పుడే లేటెస్ట్ గా ఇప్పుడిప్పుడే కదా సంబంధం కుదురుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడే ఏదైనా చిన్నగా మనం గొడవలు ప్రారంభించినట్లయితే వాళ్ళకు వీళ్ళకు పాండవులకి బలం పోతుంది పాంచాల దేశం యొక్క బలం అనేటువంటిది పోతుంది అప్పుడు బలహీనులు అవుతారు మనం కొట్టవచ్చు సులభంగా ఇది రెండవ ఉపాయం అన్నారు మూడవ ఉపాయం ఇక పాండవులు ఎక్కడికి పోతారయ్యా వస్తే ఇస్తే మన ఇంటికి రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడికి వస్తే మహాప్రమాదమయ్యా కౌరవులు మీ మీద హత్యా ప్రయత్నాలు చేయడానికి మిమ్మల్ని చంపడం కోసం ఎదురు చూస్తున్నారని భయపెట్టిద్దాం భయం కలగాలి రావడానికే భయపడాలి ఇది మూడవ ప్రణాళిక అన్నాడు ఇక నాలుగవది ఎంత దిగ్మాన ప్రయత్నాలు చూడండి కుటుంబ కలహాలు పెట్టడంలో ఈ సూత్రాలన్నీ ఉపయోగపడతాయి నాలుగవది ఏమిటి అన్నారు ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా కొంచెం అడ్జస్ట్మెంట్ లో అటు ఇటు ఉంటుంది కదండి కొత్తగా పెళ్ళైన తర్వాత అన్ని కలవాలి కదా ఆలోచనలు కానీ అభిప్రాయాలు కానీ టేస్టులు కానీ ఇదే మంచి సమయం కొంచెం అండర్స్టాండింగ్ అయిపోయిందంటే కష్టం కాబట్టి ఈ సమయంలోనే ద్రౌపదికి పాండవులకి మధ్యలో విభేదం పెట్టేద్దాం అన్ని దిక్కుమాల ప్రణాళికలు విడగొట్టాలని ప్రయత్నం అంతేకాదు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దొరకబెట్టి చంపేద్దాం ఇలా తన అభిప్రాయాలని చెప్పి కర్ణా మిత్రమా ఏమంటావు నా ప్రణాళిక ఎలా ఉన్నది అన్నాడు ఏడ్చినట్టు మరి ఎందుకయ్యా చిన్నప్పుడే ఏమి చేయలేకపోయినావు ఇప్పుడు పాంచాల దేశం యొక్క బలంతో ఉన్నారయ్యా పాంచాల దేశం అంటే సామాన్యమా ద్రుపదుడి యొక్క బలం అందులో మామగారే మామూలు చుట్టరికం కాదు ఇప్పుడు కాబట్టి చాలా కష్టం మరి ఏం చేద్దామన్నావు అటో ఇటో యుద్ధం ప్రారంభిద్దామన్నాడు ఊరికే ఈ ప్లాన్లు వేసి వాళ్ళని విడగొట్టుడు వీళ్ళని విడగొట్టుడు ఇదంతా ఇదిగయ్యా యుద్ధం చేస్తే అటో ఇటో తేలిపోతుంది కదా అని అంటాడు బాగానే ఉంది కానీ మరి తండ్రి గారు ఏమంటారో కదా అని అందరు కలిసి ధృతరాష్ట్ర చక్రవర్తి దగ్గరికి పోయినారు అప్పుడే ధృతరాష్ట్రుడు భీష్ముడు విదురుడు ద్రోణ కృపాచార్యులతో సంజయుడితో కలిసి కూర్చొని ఉన్నారు సభలో ఇందులో దుర్యోధనుడు వచ్చాడు తండ్రి పాండవులు సోదరులు బ్రతికే ఉన్నారంట విషయం తెలిసిందా ఆ దాని గురించి చర్చ చేస్తున్నానయ్యా ఏం చేస్తే బాగుంటుంది భీష్మాచార్య అన్నారు నాయనా ధృతరాష్ట్ర ఇదివరకే చాలా పెద్ద అయినటువంటి అపరాధం నీ మీద పడ్డది ఇప్పుడు లోకం ఏం చెప్పుకుంటున్నదో తెలుసినా నీ దాకా వచ్చిందో లేదో కానీ ప్రపంచం అంతా గోడైకి వస్తున్నదయ్యా లక్క ఇంటికి తీసుకుపోయినటువంటి పెద్ద మనిషి ఈయనే స్వయంగా లక్క ఇల్లు కాలగట్టి ఇచ్చాడు ఇదంతా ధృతరాష్ట్రుని పనే నువ్వు చేశావా చేయలేదో దేవునికి తెలియాలి కానీ ప్రపంచంలో మాత్రం నీ మీద చాలా గొప్ప పేరు ఉన్నదయ్యా అదృష్టవశాత్తు పాండవులు బ్రతికినారనేటువంటి విషయం మనకు తెలిసిందని కాబట్టి ఇప్పుడు ఆ అపప్రద పోగొట్టుకోవాలంటే పాండవుల్ని పిలిపించు హస్తినాపురానికి చక్కగా స్వాగత మర్యాదలతో పిలిపించు ప్రేమను చూపించు ఒక్క మాట చెప్తున్నాడు జాగ్రత్తగా తేజామపీదం ప్రపితామహానాం రాజ్యం పితుశ్చైవ గురు ఎందుకీ గొడవ ఎందుకీ గొడవ నీ తమ్ముని కొడుకులు నీ కొడుకులే కదా రాజ్యం గురించే కదా నేను ఒక ఉపాయం చెప్తున్నాను వినండి రాజ్యం సగం సగం చేసేద్దాం అర్ధ రాజ్యం వాళ్ళకి అర్ధ రాజ్యం నీకు ఎవరి దారి వాళ్ళకి ఇక గొడవ ఏమున్నది ఆ అర్ధరాజ్యంలో ఐదు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు ఈ అర్ధరాజ్యం ఇవ్వడం అనే ప్రతిపాదన చేసినటువంటి వాడు భీష్మ పితామహుడు వాస్తవంగా రాజ్యాల యొక్క విభజన అనేటువంటిది లేదు అసలు ధృతరాష్ట్రుడికి రైట్సే లేవు అయినప్పటికీ కూడా భీష్ముడు కొంచెం పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంగా అర్ధరాజ్యం పాండవులకి అర్ధరాజ్యం నీకు దుర్యోధన రే ఎంతకాలం బతుకుతాంరా బతికినంత కాలం కూడా మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పనులు చేసి కీర్తి లేని వానికి జీవనంబు నిరర్థకంబు కీర్తి లేని వానికి జీవనంబు నిరర్థకంబు అవని మీద నిత్యమైన
మనిషి సంపాదించుకోవాల్సినటువంటి డబ్బు ఏంటో తెలుసినా మంచి పేరు. అందుకే చచ్చిపోయిన వాడికి ఏం ట్యాగ్లైన్ పెడుతున్నాం, కీర్తి శేషులు అని పెడుతున్నాం. మనిషి సంపాదించుకోవాల్సింది ఎప్పటికీ శాశ్వతంగా భౌతికంగా దూరమైపోయినప్పటికీ కూడా మనం బతికి ఉండాలంటే మనం చేసినటువంటి మంచి పనే మనల్ని బతికిస్తూ ఉంటుంది. దుర్యోధన మంచి కీర్తి సంపాదించుకోరా, మంచి పనులు చేయరా, కాబట్టి ఇప్పటి నుంచే ఆ వైరాన్ని వదిలిపెట్టరా అన్నాడు. అనగానే కర్ణుడు అన్నాడు, ముదుసలులు, చూడండి కర్ణుడి యొక్క మాట, ముదుసలులు తమ కిమ్ముగా చదివి కొండ్రుగా పతులకు హితమగు గర్జమేళ ఒలసి చెప్పుదురు. వీళ్ళ క్షత్రియులు శత్రువులకు సగ రాజ్యం ఇచ్చి సంధి చేసుకోమని చెప్పేవాడా మహారాజా? ఏమి మంత్రిమండలయ్యా, వయస్సు, ఆచార్యులు, పితామహులు, ఇంతటి స్థానం, ఇంత వయస్సు కలిగినటువంటి పెద్ద మనుషులు కూర్చున్నటువంటి సభలో ఒక సభా మర్యాద అనేది ఉంటుంది కదా, ఎంత దుర్మార్గమైనటువంటి ముసలి వాళ్ళు. ఆ మాటలోనే అర్థం చూసుకోండి, ఎవడైనా ముసలితనం వస్తుంది, ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఎవరు ఏముగా ఉండలేడు. శీర్యతకి శరీర, శరీరం అంటేనే అర్థం మాసిపోయేది, ముడతలు వచ్చేది రాన్న. 92లో మిస్ ఇండియా, ఇప్పుడు మిస్ అంతే కదా లక్షణమే అది. ముదుసలు తమకి ముగా శత్రువులను ఎదిరించాలని చెప్పాల్సిన వాళ్ళు ఏం మంత్రుల్ని పెట్టుకున్నారయ్యా. ద్రోణాచార్యులు అన్నారు, అరే కర్ణ నువ్వు చాలా గొప్పగా హితం చెప్పేవాడు అయిపోయినావు, మేమేమో హితం చెప్పలేని వాళ్ళమైపోయినావా, ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా ఆచార్య వారు అన్నారు. అనేసరికి అన్నా అని విదురుడు లేచాడు. భీష్మాచార్య వారు చెప్పినటువంటి మాట వినకుంటే ఇదివరకే నీకున్నటువంటి అపకీర్తి ఇక శాశ్వతంగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఒక మంచి అవకాశం దొరికింది, వాళ్ళని పిలిచి ఆయన చెప్పినట్టుగా సగరాజ్యమి, అసలు మొత్తం రాజ్యం ధర్మరాజు గారిదే రైట్స్ ప్రకారం లీగల్ గా, అయినా అర్ధరాజ్యం ఇస్తా అంటే ఒప్పుకుంటాడు ఆయన. ఎందుకంటే శాంతి కోరేటువంటి వాడు, కుటుంబ సౌఖ్యం గురించి విశేషంగా ఆలోచించేటువంటి పెద్ద మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ పని చేయవయ్యా, కుటుంబం బాగుంటుంది, నీకు పడ్డ అపకీర్తి తొలగిపోతుంది. ఒకవేళ వాళ్ళు బతికున్నారనేటువంటి విషయం తెలిసి కూడా నువ్వు పట్టించుకోలేదనుకో, ఇంతవరకు అపప్రదగానే ఉన్నది, అనుమానంగానే ఉన్నది, ఇప్పుడు ఖచ్చితంగా నిజం అనుకుంటారు ప్రపంచం. ధృతరాష్ట్రుడు కొంచెం భయపడ్డాడు. భయపడి, విదురా వీడు ఇలాగే మాట్లాడతాడు కానీ వెళ్ళు, నీవే వెళ్ళి మీ పెద్ద తండ్రి చక్కగా హస్తినాపురానికి వివాహం చేసుకుని ఉన్నారు కదా, పత్ని సమేతులై చక్కగా రమ్మని చెప్పి నీవే వెళ్ళి స్వయంగా ఆహ్వానించు అని చెప్పి పాంచాల దేశానికి పంపించాడు విదురుని. విదురుడు వెళ్ళాడు, చక్కగా మర్యాద చేసినారు. చక్కనైనటువంటి ముహూర్తంలో ద్రౌపది మాతను ఇచ్చి అప్పగింతలు అత్తగారికి పంపించాడు కదా. 4 గుర్రాలతో కూడినటువంటి 1000 రథాలు, 500 గుర్రాలు ప్రత్యేకంగా, 10,000 దాసీజనం, 1,000 దాసులు, 1,000 ఆవులు, 1,000 బంగారు పాత్రలు, 100 పల్లకీలు, 500 మంది బోయిలు, ఇదంతా కూడా తన కుమార్తెకు వెళ్ళిపోతూ ఉంటే అత్తగారింటికి ద్రుపద చక్రవర్తి ఇచ్చినటువంటి కట్నం. అవన్నింటినీ కూడా వెనకాల తీసుకుని వస్తూ ఉన్నారు. చక్కగా హస్తినాపుర ప్రవేశం జరిగింది. తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రునికి, తల్లి అయినటువంటి గాంధారికి నమస్కారం చేసినారు. ఆ ద్రౌపది మాత యొక్క సౌందర్యాన్ని చూసి ఆ హస్తినాపురంలో ఉండేటువంటి స్త్రీలు, ధృతరాష్ట్రుని యొక్క కోడళ్ళు అందరూ కూడా లోపల అసూయ పుట్టిందట. అంత గొప్పనైనటువంటి సౌందర్యం జగన్మాత, స్వర్గలక్ష్మి యొక్క సౌందర్యం ద్రౌపది మాత. కొంతకాలమైన తర్వాత, ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత, వాతావరణం సుఖంగా అయిన తర్వాత అందరినీ సమావేశపరిచినాడు ధృతరాష్ట్ర చక్రవర్తి. సామంతులు, అవాచ్యులు, మంత్రులు, సేవకులు, సైనికులు, ప్రజలు, పండితులు,
అందరినీ కూర్చోబెట్టి విశేషమైనటువంటి సభను ఏర్పాటు చేసి ఆ సభలో కృష్ణ పరమాత్మ కూడా వచ్చి ఉన్నారు. రుద్రాష్ట్ర చక్రవర్తి మాట్లాడుతున్నాడు, పునర్వో విగ్రహం నా భూతు కాండవ ప్రసమావిశ. నాయనా ధర్మరాజా, నేను చెప్పేటువంటి మాట జాగ్రత్తగా వినండి. ఓ ప్రజలారా, పాండుపుత్రులు అంటే నా కొడుకులే కదా. సర్వలోక కర్మ సాక్షి, సర్వలోక కర్మ సాక్షి ఈ కృష్ణుండు సాక్షిగాగా, మీకు సకల వృద్ధ రాజులొద్ద, మీకు సకల వృద్ధ రాజులొద్ద అర్ధ రాజ్యం ఇచ్చితి. పాండు రాజ విభవమెల్ల రమణకునుడు, ఇదిగోండి కాండవ ప్రస్థంతో కూడినటువంటి సగం రాజ్యం మీకు ఇచ్చేస్తున్నారు. హస్తినాపురం దుర్యోధను పరిపాలించుకుంటాడు, ఇక మీద ఇక కుటుంబంలో కలహలు అనేది, కుటుంబంలో భేదాభిప్రాయాలు అనేవి రాకుండా ఉండుగాక అని ధృతరాష్ట్రుడు తీర్మానం చేసినాడు. అందరి ముందు ఇక్కడ కూడా దుర్మార్గమే. చక్కగా వెల్ ఎస్టాబ్లిష్మెంట్ కలిగినటువంటి క్యాపిటల్ సిటీ కలిగిన హస్తినాపురాన్ని చేతుల్లో పెట్టుకొని సకల సౌకర్యాలు సకల అందరితో కూడినటువంటి హస్తినాపురాన్ని తన చేతిలో పెట్టుకుని ఒక అడవి ప్రాంతం, కాండవ ప్రస్థం అంటే అడవి, మహాభయంకరమైనటువంటి దట్టమైన అడవి, ఆ అడవి ప్రాంతాన్ని చూపించిన ఆయన మీ రాజ్యమే రెండు రాను పంపించాడు గుడ్డిరాజు గారు. అయినా తండ్రి మాట జవదాటనటువంటి వాడు, పెద్ద తండ్రిని కూడా తండ్రిలాగా జూదంలో వస్తుంది. ధృతరాష్ట్రుడికి ఎంత గొప్ప గౌరవం ఇస్తాడు ధర్మరాజు, తండ్రికి ఎంత గౌరవమో పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి అంత గొప్ప గౌరవం ఇచ్చేవాడు ధర్మరాజు. ధర్మరాజు పట్టాభిషిక్తులైన తర్వాత మొత్తం కురుక్షేత్రం అయిన తర్వాత మొట్టమొదటి మాట్లాడతాడు ధర్మరాజు గారు. పదవీ ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మాట ఏం మాట్లాడినాడంటే, రాజ్యం నాది కాదు, ధృతరాష్ట్ర చక్రవర్తిని మనమంతా ఆయనకు దాసులం. ఎవడు మాట్లాడతారండి ఇంత గొప్ప విశేషమైనటువంటి మనస్సుతో మాట్లాడతాడా? పదవి ప్రమాణ స్వీకారం చేసి కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నేను కాదు, నేను కూడా ఆయన చెప్పినటువంటి మాటలు రాసిన వాడినే. ఇత పూర్వం ఏ విధంగానైతే ధృతరాష్ట్ర చక్రవర్తికి ఎంత గొప్పలేనటువంటి విశేషమైన అభిమాన ఆదరాలు గౌరవాలు మర్యాద చూపించినారో అంతే మర్యాద ఇక్కడి నుంచి కూడా చూపించాలి. ఇది మొట్టమొదటి మాట. ఇంత విశాల స్వరూపావం ధర్మరాజు యొక్క పాత్ర. మాట్లాడాలనుకుంటే మాట్లాడలేడా? అర్ధరాజ్యం ఏమిటయ్యా? అసలు నువ్వెవరయ్యా ఆప్షన్ ఇవ్వడానికి? రాజ్యం మొత్తం ఎవరిది రాయి ఆ రాజ్యం? కొంచెం కోపం వస్తే ఆ డైలాగ్ అలాగే ఉంది. రాజవ్వడు రాజమేలగా వాడేవాడు మాట్లాడాలి. ఆస్తంతా మా ఆయన సంపాదించిన ఆస్తిది అని ధర్మరాజు విశాలమైన హృదయం. తండ్రి చెప్పాడు, అర్ధరాజ్య ప్రతిపాదన వచ్చింది, ఒప్పుకున్నాడు. అందులో కూడా కాండవ ప్రస్థం తీసుకోండి అంటే కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు ధర్మరాజు. ఇప్పుడు పోయి రాజధాని నిర్మాణం చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడం అంటే, ఒక రాష్ట్రం యొక్క ఏర్పాటు చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అయినా తన మీద తన సోదరుల మీద కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహం మీద విశాలమైన విశ్వాసం ఉన్నది కాబట్టి తండ్రికి నమస్కారం చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ విశ్వకర్మను పిలిపించి కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంలాగా మార్చేసినాడు. అరణ్యంలో ఉన్న పరమాత్మ యొక్క దివ్యమైన చరణాల విందమును ఆశ్రయిస్తే వాడికి భయం ఉంటుందా? ఎవరి రక్షణలో మనం ఉన్నామో ఆలోచించారు. రక్షకుడు ఎవడు? అనునిత్యం కూడా పరమాత్మ మీద విశేషమైన విశ్వాసం ఉన్న వాడికి అరణ్యా చింత ఏంటో మా ఏ జనా పరిపాసతే దేశాం నిత్యాభియుక్తానాం యోగ
క్షేమం వహామ్యహం. స్వామి ప్రతిజ్ఞ కదా అది, ఇప్పుడు కాదండి. ఆయన ఏ అవతారం రాల్చిన ఆయన ప్రతిజ్ఞలో మార్పు ఉండదు. మనలాగా గోడ దాటితే ప్రాణిస్తు మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. సత్వదేవ ప్రపన్నాయ తవాస్మితి జయాజతే అభయం సర్వభూతేభ్య ఆదదాం మీద కృతమ్మ రామావతారంలో చేసిన ప్రతిజ్ఞ. సుగ్రీవుడు అన్నాడు, అయ్యా మన భారత సామ్రాజ్యాన్ని చూసి రావణుడు వస్తున్నాడు, నాకు అనిపిస్తున్నది ఆకాశం నుంచి చూస్తే సంధి చేసుకోవడానికి వస్తున్నాడేమో, కాబట్టి రావణుడు వస్తే మాత్రం ఇక్కడనే పట్టి బంధిద్దాం చంపేద్దాం. మీరు చాలా కరుణ చూపిస్తారు, ఇంత దూరం వచ్చాను కాబట్టి అటు ఇటో తేలుదాం అన్నాడు సుగ్రీవుడు. రామయ్య అన్నాడు, నీకు నాకు స్నేహమై 4 నెలలు అయిందయ్యా సుగ్రీవ, కానీ రాముడికి చిన్నప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞలో పెరిగినాడయ్యా, ఒక నియమంతో పెరిగినాడయ్యా. సత్రుదేవ ప్రపన్నాయ రామ, ఒక్కసారి నీ శరణు అంటే వాడికి జీవితాంతం నేను ఎల్ఐసి పాలసీరాలయ్యా రక్షణ కల్పిస్తాను. సర్వభూతేభ్య భూతేభ్య చతుర్థి భూతేభ్య పంచమి భూతముల వలన భూతముల కొరకు అది రాముడు. ఒక్కసారి అంటే చాలు రామాదీశ్వరుడు, అది రామావతారం. కృష్ణావతారం అరణ్యాశ్చింత ఎప్పుడైనా పరమాత్మ యొక్క మాటలో మార్పు ఉండదు. కాబట్టి కాపాడాల్సిన వాడు ఒక్కడే మనని, అతన్నే మనం ఆశ్రయించాలి. ఆ ఆశ్రయం తెలిసిన వాడే పాండవులు. కాబట్టి భారతం ఏం చెప్తున్నదంటే పరమాత్మను ఆశ్రయించిన వారి యొక్క స్థితి ఎలా ఉన్నది, ఎంత గొప్పదైనటువంటి వైభవంగా ఉన్నది. ఇంద్రప్రస్థం అనేకమైనటువంటి హంగులతో చక్కగా నిర్మాణమైపోయింది. కొంతమంది వ్యాపారస్తులు హస్తినాపురం నుంచి ఇక డివైడ్ అయిపోయింది కదండి ఈ రాజ్యానికి దుర్యోధనుడు, ఆ రాజ్యానికి ధర్మరాజు. కాబట్టి ఈ దుర్యోధనుడు యొక్క రాజ్యంలో మనం ఉంటేనే బాగుండదు అని చెప్పి వ్యాపారస్తులు కొంతమంది, ఎవరైతే ధర్మరాజు గారి మీద ప్రేమ ఉన్నదో వాళ్ళ అంతా కూడా వెళ్ళిపోయినారు ఇంద్రప్రస్థానికి వచ్చేస్తారు రాజ్య విభజన తర్వాత. ఇలా ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు ఎవరు, ధర్మరాజు గారు. ఒకమారు నారదులు వారు వచ్చారు. చక్కగా కొనసాగుతున్నది వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ. నారదులు వారు వచ్చి పాండవులు ద్రౌపది లేదు ఆ మందిరంలో కూర్చుని ఒక చిన్న కథ చెప్పాడు. మహారాజా ఒక చిన్న దృష్టాంతం చెప్తాను వినండి. పూర్వము సుందుడు ఉపసుందుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉన్నారయ్యా. వాళ్ళిద్దరు బ్రహ్మదేవుడి గురించి కఠినమైన తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏ వరం కావాలరా అన్నారు. ఇద్దరు అన్నారు, మాకు మరణం లేకుండా ఉండుగాక. అన్నాడు, చావు లేకుండా ఉండడం అనేది ఉండదు, అది ప్రకృతి విరుద్ధం. ఎవడైనా పోవాల్సిందే, నాకు కూడా 100 సంవత్సరాలే, కాబట్టి నాకు అధికారం లేదు. కానీ ఇంత తపస్సు చేస్తున్నాను కాబట్టి ఇట్లా చావకూడదు, అట్లా చావకూడదు, ఇంతకాలం చావకూడదు, అదేది నాకు కావాలంటే కోరుకోను. వాళ్ళు అనుకున్నారు బాగా ఆలోచించి, ఎవరి చేతిలో చావకూడదు, కానీ ఎప్పుడైనా చావు ఉండాల్సిందే కదా. ఎవరి చేతిలో చావుకున్నా అంటే మళ్ళీ అది చిరంజీవితం కింద వస్తుంది. దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే, మా ఇద్దరు చావులు ఒకరి చేతిలో ఒకరి చేతిలోనే ఉండాలి, మేమిద్దరం కొట్టుకుంటే తప్ప ఎవరు మమ్మల్ని చంపలేరు, ఇది మాకు మన నిబంధన. ఎందుకంటే వీళ్ళ బంధం మీద వాళ్ళకి అంత స్ట్రాంగ్ బిలీవ్నెస్, నమ్మకం. మరిద్దరం ఎప్పుడు కొట్లాడుకోము అనేటువంటి విశ్వాసంతో బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరారు. తదాశ అన్నాడు వెళ్ళిపోయారు. అందుకే ఇద్దరు కలిసే ఉండేవారు ఎప్పుడు. ఇద్దరులో ఏ చిన్న భేదాభిప్రాయం వచ్చి రావడం లేదు కొట్టుకోవాలంటే. అలాంటి సందర్భంలో ఇంత దుర్మార్గులు, దుర్మార్గం పెరిగిపోతున్నది. చావు లేదంటే చూడండి దుర్మార్గుల లక్షణం ఎలా ఉంటుంది. బ్రహ్మగారు ఆలోచించారు ఎలా వీళ్ళని మట్టు పెట్టాలి. ఆలోచించి అప్సరసలందరినీ పిలిచాడు. ఆయన పిలిచి అప్సరసల యొక్క తేజస్సులో ఒక్కొక్క నువ్వు గింజ, తిలా అంటే నువ్వు గింజ, ఒక్కొక్క అప్సరస చాలా గొప్పదైనటువంటి సౌందర్యం తేజస్సు.
మేరక రంభ ఊర్వశి ఇలా ఒక్కొక్క అక్షరస్సులో ఉండేటువంటి తిలమాత్రము నువ్వు గింజంత తేజస్సు చేసి మనస్సు సంకల్పం చేసి ఒక స్త్రీని సృష్టించినాడు. ఆ అమ్మాయి అందరి సౌందర్యంతో పుట్టింది కాబట్టి అందరికంటే తలదండేటట్టుగా ఉంది, అందుకే తిలోత్తమ అని పేరు. తిల అంటే నువ్వు గింజ కదా. ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపించారు. ఈ అమ్మాయి మొట్టమొదటి సుందరు దగ్గరికి పోయింది. వాడు అనుకున్నాడు, అమ్మాయి నువ్వు నాకే భార్యగా ఉండాలి. సరే అన్నది తమ్ముడు దగ్గరికి, తమ్ముడికి కనబడేసరికి నువ్వు నాకే ఉండాలన్నది. అదేంటి అన్నగారు అనుకోలేరు, వాడిట్లా కొడతాడు. ఒక స్త్రీ విషయంగా ఇద్దరు కలిసి కొట్టుకున్నారు చర్చ. ఇది కథ చెప్పినాడు ఆయన దృష్టాంతం. ఎందుకు చెప్పినాడు, ధర్మరాజు గారికి అర్థమైపోయింది. ఒక స్త్రీ వల్ల ఏదైనా ప్రమాదం భవిష్యత్తులో జరిగే అవకాశము ఉండవచ్చు. కాబట్టి మీ ఐదుగురికి ఒకే ఇల్లాలు కదా, కాబట్టి ఆ స్త్రీ విషయంగా మీరు సాంసారికమైనటువంటి జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని పరోక్షంగా ఈ దృష్టాంతం చెప్పాడు. వెళ్ళిపోయినాడు. ధర్మరాజు గారు అర్థం చేసుకుని ఒక నియమం పెట్టుకున్నారు అందరు కలిసి. ఏమిటా నియమం అంటే, ఒక్కొక్క సంవత్సరము ఆ ద్రౌపది మాత ఒకరి ఇంటిలో ఒకట ఉండడు. ఎవరు వారి ఇంటిలో ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఏకాంతాన్ని భంగం చేస్తే వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 12 సంవత్సరాలు తీర్థయాత్రలు వెళ్ళిపోవాలి. ఇది నియమం. అలా వాళ్ళ యొక్క కుటుంబ జీవితం గడుస్తూ ఉన్నది. ఇంత దుర్మార్గమైన ప్రచారాలు కనబడతాయంటే ద్రౌపది మాత పాండవుల యొక్క కుటుంబ విషయానికి సంబంధించి వాళ్ళ వ్యవస్థ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి విషయంగా ఒక బ్రాహ్మణుడి యొక్క గోవు అపహరింపబడితే ఆ అపహరింపబడిన వారిని చంపడం కోసమని ధనస్సు తీసుకుందామని లోపలికి వచ్చాడు అర్జునుడు అనుకోకుండా. అది ధర్మరాజు గారు ద్రౌపది మాత ఇద్దరు కలిసి ఉన్నటువంటి సమయం. నియమం ప్రకారం ఏకాంతాన్ని భంగం చేస్తే 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. కాబట్టి ఆ నియమం ప్రకారం అర్జునుడు తీర్థయాత్రకు బయలుదేరినాడు. అలా బయలుదేరి గంగా నదికి చేరినాడు, హరిద్వార్ క్షేత్రానికి చేరాడు. ఆ గంగలో స్నానం చేస్తూ ఉంటే ఆ నదిలో కింది భాగాలు నాగలోకాలు ఉంటాయి, నాగదేవతలు నివసిస్తూ ఉంటారు. ఆ నాగలోక దేవత అయినటువంటి, నాగలోక కుమార్తె అయినటువంటి ఉలూచి, ఉలూపి అన్నారు, ఉలూచి అన్నారు, రెండు పేర్లు ఒకటే. సంస్కృతంలో ఉలూపి అంటారు, తెలుగులో ఉలూచి అన్నారు. ఆ అమ్మాయి ఈ అర్జునుడిని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది మోహించి. అలా నాగలోకంలో కొంతకాలం ఉన్నాడు అర్జునుడు. అలా నాగలోక కన్య అయినటువంటి ఉలూపికి అర్జునుడికి పుట్టినటువంటి పిల్లవాడే ఇరావంతుడు అని పేరు. పిల్లవాడు పుట్టిన తర్వాత అమ్మాయి, మా సోదరులు అక్కడ ఉన్నారు, తల్లి గారు ఉన్నారు, వాళ్ళని సేవ చేసుకోవాల్సినటువంటి ఉంది, నాకు ఇతపూర్వమే వివాహమై ఉన్నది కాబట్టి నేను వెళ్ళాలి, మళ్ళీ తర్వాత వచ్చి నేను స్వీకరిస్తాను అని చెప్పి ఆ నాగలోకంలో ఆ అబ్బాయిని, అమ్మాయిని వదిలిపెట్టి వచ్చేశాడు మళ్ళీ గంగా తీరాన్ని. అలా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే మణిపూర్, మణిపురం రాజు చిత్రవాహనుడు అని పేరు. ఆయన యొక్క కుమార్తె చిత్రాంగద అని పేరు. ఆ అమ్మాయి ఆ రాజ్యంలోకి రాగానే అర్జునుడు మహావీరుడు వచ్చాడని చెప్పి చక్కగా మర్యాద చేసినాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత అర్జునుడికి మోహం కలిగింది, చిత్రాంగదను పెళ్లి చేస్తున్నాను అనుకున్నాడు. అక్కడ ఒక కండిషన్ పెట్టినాడు ఆ కన్య యొక్క తండ్రి అయినటువంటి చిత్రవాహనుడు. కారణం ఏంటంటే, మాకు పుత్ర సంతానం ఉండదు మా వంశంలో, మాకు ఈశ్వరుడి యొక్క శాపం ఉన్నది, అదో పెద్ద కథ. కాబట్టి మా అమ్మాయి మీకు ఇచ్చి తెలియడానికి ఇబ్బంది లేదు, కానీ రాజ్యాన్ని చూసుకోవడానికి మా పితృదేవతల ఉత్తరానికి మనవడు కావాలి కదా, మనవని మీ అస్థిరాపురానికి పట్టుకోపోతే ఎట్లా, మనవని మాత్రం మాకు వదిలిపెట్టండి, ఆ కండిషన్ ఒప్పుకుంటా అంటే అమ్మాయిని ఇస్తా అన్నాడు.
సరే అన్నాడు. చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. చిత్రాంగదకు అర్జునుడికి పెట్టినటువంటి పిల్లవాడే బభ్రువాహనుడు. ఈ బభ్రువాహనుడి యొక్క కథ మళ్ళీ మనకు ఒక చోట వస్తుంది. ఆ కథను కూడా ఇక్కడ, ఎందుకంటే భారతం 18 రోజుల్లో సంపూర్ణంగా మనం ఎప్పుడు కూడా చెప్పుకోలేము. సమన్వయంగా చెప్పుకుంటే తప్ప, రాయడమే 3 సంవత్సరాలు పట్టింది కాబట్టి. ఈ పాత్ర ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి పరిపూర్ణత చేస్తూ మనం వెళ్ళాం. బభ్రువాహనుడు పిల్లవాడు పుట్టాడు. కురుక్షేత్రం అంతా పూర్తయిపోయింది. కురుక్షేత్రం అంతా పూర్తి అవడంతోనే సమస్తమైనటువంటి రాజవంశాన్ని పోయినాయి దాదాపుగా. హస్తినాపురంలో ఇంద్రప్రస్థంలో ధర్మరాజు గారు పట్టాభిషిక్తులైనటువంటి సందర్భంలో ఇంత పెద్ద కురుక్షేత్రం జరిగిన తర్వాత ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి అని అశ్వమేధ యాగం చేద్దామనుకున్నారు. యాగం చేయాలంటే డబ్బులు కావాలి. అందుకోసం ఆయన అప్పటికి మిగిలి ఉన్నటువంటి చిన్న చిన్న చిరుగ రాజ్యాల పైన వెళ్ళాడు. తమ్ముడిని పంపించాడు, నాయన ఆ రాజ్యాలు చిన్న చిన్న ఏమైనా ఉంటే గెలిచి అక్కడ ఉండే సంపద పట్టుకురండి రాని. అలా అర్జునుడు మణిపురానికి వచ్చాడు. మణిపురం ఎవరిది? మామగారిది. అప్పటికి కొడుకు బభ్రువాహనుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. బభ్రువాహనుతో యుద్ధం జరిగింది. అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో ఓడిపోయినాడు. ఇది ప్రధానమైనటువంటి ఒక కారణం ఏమిటంటే, అర్జునుడికి ఒక పేరు ఉన్నది, విజయ. అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ శ్వేత స్వాహన భీభత్సు విజయ కృష్ణ. విజయ అనే పేరు ఉన్నది అర్జునుడికి. అంటే అర్థం ఏంటో తెలుసిన, యుద్ధరంగంలోకి దిగినాడంటే మళ్ళీ అపజయం అనేది ఉండదు, అందుకోసమే విజయుడు అని పేరు ఆయన. కానీ ఇక్కడ అపజయం పొందినాడు. కారణం ఏంటో తెలుసిన, భీష్మాచార్యుని అర్జునుడు పడగొట్టినాడు శిఖండిని ముందు పెట్టి. కథ వస్తుంది కాబట్టి పూర్తిగా వెళ్ళను నేను, కానీ ఇక్కడి కథ కావాల్సిన అంశాన్ని స్వీకరిద్దాం. భీష్మాచార్యుని పడగొట్టడానికి శిఖండిని ముందు పెట్టి అర్జునుడు వెనుక నుంచి బాణాలు కొట్టినాడు. భీష్ముడు పడిపోయినాడు. ఇంతకుముందు మనం కథలో చెప్పుకున్నాం భీష్ము యొక్క పాత్ర అష్టవసువుల్లో 8వ వసువు అని, శాపవశాత్తు వచ్చినాడు అని. గంగ యొక్క పుత్రుడు ఈ వసువులు అంటున్నారట, మా సోదరుణ్ణి అన్యాయంగా యుద్ధ భూమిలో కొట్టినాడు అర్జునుడు. గంగాదేవి అంటున్నదట, నా కొడుకును అన్యాయంగా కొట్టినారు, ఒకడితో యుద్ధం చేస్తూ ఉంటే ఈ పాపం వల్ల శాపం ఇద్దామనుకున్నది గంగ. భారతమేది పిట్ట కథలు కాదు. అప్పుడు ఇంతకుముందు ఒక అమ్మాయి నాకలో ఒక కన్య ఉరుకి ఉన్నదే, ఆ అమ్మాయి అదే గంగానది తీరంలోనే కదా జరుగుతున్నది ఇదంతా. ఆ అమ్మాయి గమనించి తన భర్త అయిన అర్జునికి శాపం వచ్చే అవకాశం ఉన్నది అనేటువంటి ఉద్దేశంగా తన తండ్రిని గంగాదేవి దగ్గరికి, వసుల దగ్గరికి పంపించింది. పంపిస్తే నా కొడుకును పడగొట్టాడు కాబట్టి ఆయన కూడా ఓడిపోవాల్సిందే, లేకుంటే నరకం. ఎలా ఓడిపోవడం? విజయుడు అనే పేరు కలిగిన వాడు ఓడిపోవడం ఎలా? కాబట్టి పుత్రుడితో పరాజయం పరాజయం కిందికి రాదు. ఆత్మా వై పుత్రణావాసి సజీవ శరదశతం అంగారంగా సంభవసి హృదయానది జాయసే. పుత్రుడికి తండ్రికి తేడా లేదు. వేదం చెబుతున్నది అర్థంలో ముఖం చూసుకుంటే ఎవరి ముఖం కనబడుతున్నది? మన ముఖమే కనబడుతుంది. కనబడే ప్రతిబింబం కొడుకు, చూసుకుంటున్నవాడు తండ్రి. కాబట్టి తండ్రి కొడుకులకి భేదం లేదు. ఇది వేదం యొక్క ప్రతిపాదన. కాబట్టి తన కొడుకు చేతిలో పరాజయం పొందడం అనేది అర్జుని చరిత్రకు కారణం రాదు. ఇది గంగాదేవి యొక్క మాట ప్రకారము అతడు నరకంలో పడకుండా ఉంటాడు. లేకుంటే ఈ దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే, ఇది దోషం. ఒకడితో యుద్ధం చేస్తూ ఉంటే ఇంకోటి కొట్టడం, ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగానే అర్జునుడు ఓడిపోవడం జరిగింది బభ్రువాహనుడి చేతిలో.
ఓడిపోవడానికి కూడా యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడిని ఓడించేవాడు ఎవడు లేడు, బభ్రువాహనుడు కూడా ఓడించలేడు. కానీ ఈ నాగకన్య ఉన్నదే, ఎలాగైనా అర్జునుడు ఓడిపోవాలి కాబట్టి కొంచెం మాయ చేసింది. ఆ మాయతో పడిపోయినాడు. ఎప్పుడైతే ఓడిపోయినాడో మళ్ళీ ఆ నాగకన్య మళ్ళీ మూర్చపోయినటువంటి అర్జునుడిని పైకి లేపింది తన శక్తితో. ఇది జరిగిన వృత్తాంతం. అర్జునుడు అనుకున్నాడట, ఇంతవరకు ఎవరి చేతుల్లో ఓడిపోయింది, ఒక పిల్లవాడి చేతిలో, అది కూడా నా పిల్లవాడి చేతిలో ఓడిపోయినానే అని చెప్పి అనుకుంటే అప్పుడు చెప్పినటువంటి వృత్తాంతం ఇది. ఇక్కడ కారణం ఎందుకు చెప్తున్నామంటే బభ్రువాహనుడి పాత్ర వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. చిత్రాంగదకి అర్జునుడికి పుట్టినటువంటి పిల్లవాడు బభ్రువాహనుడు. ఆ కన్యాదాత చెప్పినాడు మనవుడు మా దగ్గరే పెరుగుతాడు, సరేనండి అప్పుడప్పుడైనా తీసుకువెళ్తామని చెప్పి అలా ఆ మణిపురా నుంచి నేరుగా ప్రభాస క్షేత్రం. ప్రభాసం అంటే అక్కడే ద్వారకా పట్టణం, రైవతక పర్వతం, గోవర్ధన గిరి ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం, దివ్యమైన సోమనాథ క్షేత్రం, ఇవన్నీ ఆ పరిసర ప్రాంతాలే. అక్కడికి వచ్చాడు అర్జునుడు. అక్కడ ఒక ఉత్సవం జరుగుతూ ఉన్నది. యాదవులంతా కూడా ఆ రైవతకం అనేటువంటి పర్వతం పైన చాలా గొప్పనైనటువంటి జాతర చేసుకుంటున్నారు, ఉత్సవం జరుగుతున్నది. యాదవులంటే ఒక వర్గం కాదు, దాంట్లో దాదాపుగా 101 వర్గాలు ఉన్నాయి. అందక వృష్టి భోజక ఇవన్నీ కూడా పెద్ద వంశం అది. ఆంధ్ర వచ్చి సంవత్సరానికి ఒకసారి ఒక 3 రోజుల పాటు చేసుకుంటారు ఒక ఉత్సవం. అలాంటి ఉత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జునుడు వచ్చాడు. అక్కడికి రాగానే కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకొని చదువులేని కదా మాట్లాడక మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ అమ్మాయిలతో చక్కగా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక అమ్మాయి మీద దృష్టి పడ్డది అర్జునుడికి. కృష్ణ పరమాత్మ గమనించాడు, ఏమయ్యా ఆ అమ్మాయి మీద దృష్టి ఉంది, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు. అంటే అమ్మాయి దక్కాలే కానీ పెళ్లి చేసుకోమా అన్నాడు. ఆవిడ ఎవరనుకుంటున్నావయ్యా, మా చెల్లెలు అన్నాడు. ఎవరు, సుభద్ర మనరికమే కదా. చాలులేంటి సుభద్రను చూడక కృష్ణయ్య అన్నాడు, వివాహం చేసుకోవాలన్నారా మా చెల్లెల్ని అన్నాడు. బాబా బాహుబలిలో మాటలు, బావా అంతకంటే ఎక్కువనా మీరిస్తే అన్నాడు ఆయన. కానీ మా అన్నగారు ఉన్నారయ్యా, మా అన్నగారికి ఎందుకో మీ మీద లేదు మనసు, ఎప్పుడు ఆ దుర్యోధన మీదే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కుటుంబంలో పడేద్దామనుకుంటున్నాడు మా అబ్బాయి, మరి ఎట్లా బావా అన్నాడు. ఎట్లా ఏంటి, ఒక పని చేద్దామన్నాడు, మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళవయ్యా అనుకున్నాను. బావగారు ఎంత గొప్ప బావగారు, మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళవయ్యా, నీ రథం కాదు, నీ రథం ఉంటే మా వాళ్ళు దొరకబడతారు మధ్యవాడిని, ఎందుకంటే కొంచెం నీ రథానికి వేగం తక్కువ, అదే మన రథమైతే మన బండి గరుడ ధ్వజ దూషితమైనటువంటి రథం ఆయన, మేఘపుష్ప శైవ్య సుగ్రీవ బలాహకారైనటువంటి 4 గుర్రాలతో కట్టబడ్డటువంటి గరుత్మంతులందరి వేగం కలిగిన రథమయ్యా, నా బండి ఇస్తాను నా బండిలో పట్టుకుని పో అన్నాడు. ఎవరు కావడం, స్వామివారు రథం ఇచ్చారు. ఆ రథంలో సుభద్రను ఎక్కించుకున్నాడు, బయలుదేరాడు. ఇదంతా యాదవులు గమనించారు. అక్కడ ఉండేటువంటి పరివారం బలరామ స్వామి దగ్గరికి పోయినారు. స్వామి పట్టుకపోతున్నాడయ్యా మన అమ్మాయిని అనేసరికి, ఊరి పొలి మీద దాటవద్దురా, సిద్ధం చేయండి రథాలు అన్నాడు. కృష్ణయ్య మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. అందరూ ఇంత హడావు చేస్తుంటే నాకు చెల్లెలు ఆయన కూడా చెల్లెలే కదండి, ఎవరైనా చెల్లెలు తీసుకోబోతుందంటే ఎంత పౌరుషం రావాలి. పెద్ద మనిషి ఏం మాట్లాడడం లేదే, ఎందుకో డౌట్ వచ్చింది. ఎవరికి, బలరాము. కృష్ణ ఈ పని నీకు తెలుసా అన్నాడు. ఆయన అన్నాడు తెలిసే జరిగింది అన్నాడు. తప్పే ఉండదు, అయిపోయాయి పట్టుకపోయాయి, తెలిసే జరిగింది అన్నాడు. అయినా అన్న మన చెల్లెలకి అర్జునుడి కంటే గొప్పవాడు ఎవరు దొరుకుతారు చెప్పవయ్యా,
ఏం తక్కువ ఇవాళ కాకుండా రేపైనా తెలియాల్సిందే కదా. బంధుత్వం ప్రకారం మేనరికం. కొన్ని డబ్బు లేదా, వైభవం లేదా, బలం లేదా, శక్తి లేదా, అందం లేదా, ఏమి తక్కువ చెప్పు. సంబంధం కలుపుకోకపోవడానికి ఏం కారణం చెప్పు. హా ఇట్లా మరి నీ మనసులో ఉన్నదా ఇచ్చే అవకాశం పిలిపించి. ఇప్పుడు ఒక్కవాడ గుర్తుపెట్టుకో అన్నా, మన పరివారం మొత్తం పోయినా అర్జునుని ఎదిరించలేము. అర్జునుడి వైభవం అంత గొప్పది కాబట్టి పోయి దెబ్బలు తినే బదులు చక్కగా గౌరవంతో పిలిచి కన్యాదానం చేస్తూ పనైపోతుంది కదా. కృష్ణుడు అంత గట్టిగా చెప్పేసరికి ఆలని పంపించి ఊరి పొలిమేర దాటక ముందే చక్కగా ఆ అర్జునుడికి సుభద్రని ఇచ్చి వివాహం చేశారు ద్వారకలు. హరితలచ సుభద్ర పురందరు తలచ ధనంజయుడు తడజక వారిరువుర పెళ్లి సేయంగ వరదులు తద్వారవతికి వచ్చిరి ప్రీతి. నన్నయ్య గారి భాగం. సుభద్ర పరిణయం రహస్యంగా జరిగింది, ఇంద్రాది దేవతలు చేసినారు అని చెప్పి తెలుగు భారతం, వ్యాస భారతంలో లేదు ఇది. రహస్యంగా జరిగినటువంటి వృత్తాంతం కాదు ఇది. చక్కగా బలరాము యొక్క సమక్షంలోనే ఒప్పుకోనటువంటి పెద్ద మనిషి మళ్ళీ ఒప్పింపబడి చక్కగా వివాహం జరిగింది ద్వారకలో. కాబట్టి రహస్యంగా జరిగినటువంటి నాటకీయమైనటువంటి ఘటన కాదు. అంతేకాదు, అమరేంద్రుడు తనకు కమలాక్షి సుభద్ర రథము గడపగా, సుభద్ర రథము గడపగా యుద్ధం జరుగుతున్నది. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే సుభద్ర రథాన్ని నడుపుతున్నది అని చెప్పి నన్నయ్య గారు చెప్పినారు. ఇది కూడా మూలంలో లేదు. అంతేకాదు, కృతకయతి వేషధరుడై చిత్రమే ఉన్నది దీనిపైన. ఒక సన్యాసి వేషంలో వచ్చి ఓ 3 నెలలు మకాం చేసి సుభద్ర సేవ చేస్తూ ఉంటే ఇది భారతంలో లేదు. నన్నయ్య గారు ఒక మాట ఉన్నారు, కృతక యతి వేషధరుడై, కృతక యతి వేషధరుడై సన్యాసి వేషంలో వచ్చినాడు అన్నాడు. సన్యాసి వేషంలో రాలేదు. వేషమాత్రంగా కూడా సన్యాసాన్ని స్వీకరించకూడదు. తెలియదా ధర్మం? మరి ఎలా అంటే, ఆయన చేస్తున్నటువంటి ఒక దీక్షగా 12 సంవత్సరాలు ఒక వ్రతం లాగా వచ్చాడు కాబట్టి ఘటం బాగా పెరిగిపోయింది. ఆ పెరిగినటువంటి ఘటం ఉన్న పెద్ద మనిషి ఆ తిథిలాగా కనబడ్డట్టున్నాడు అంతే. కానీ యతి వేషధరుడై కాదు, మూలంలో అది లేనే లేదు. ఇలా 12 సంవత్సరాల కాలం పూర్తయింది. సుభద్రను తీసుకుని హస్తినాపురానికి వచ్చారు, ఇంద్రప్రస్థానికి వచ్చారు. ఎవరు? అర్జునుడు. అప్పటికే వర్తమానం తెలిసింది. అర్జునుడు యొక్క తీర్థయాత్రల్లో ఎవరెవరిని పెళ్లి చేసుకున్నాడో ఏమైందో అంతా తెలిసింది. ఇక తీర్థయాత్రలు పేరు పెట్టుకున్నాడు కానీ మంచిగా విహారయాత్రలా కానీ కొనసాగింది. అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఎవరిని? సుభద్రను. తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయా గురునందనం తత్రేవ గచ్చ కౌంతేయ యత్ర సా సత్వతాత్మజ సుభద్రస్యాపి భారస్య పూర్వమందః శతాయతే. ఇంద్రప్రస్థం లోపలికి, ఇంటి లోపలికి ప్రవేశించగానే ద్రౌపది కనబడ్డది. సుభద్ర కొంచెం లోపలికి వెళ్ళిపోయింది అంతఃపురంలోకి. మేనక తల్లినాయి కుంతి లోపలికి వెళ్ళిపోయింది కుంతి దగ్గరికి. ద్రౌపది కనబడ్డాడు. ఎవరు? అర్జునుడు. కనబడగానే ద్రౌపది మాట కొంచెం ప్రణయంగా, ఏ వ్యక్తికైనా 2వ ముడి వేసేటప్పుడు 1వ ముడి లూజ్ అయిపోతుంది కదయ్యా, 1వ ముడి ఊడి వదిలి అయిపోతుంది కదా అంటే అర్థం ఇంకే వచ్చింది కదా కొత్త భార్య అన్నట్టుగా కొంచెం ప్రణయంగా మాట్లాడింది, ఒంటిగా మాట్లాడింది ద్రౌపది. అదేం లేదమ్మా అని ద్రౌపదిని అనునయించి ఓదార్చాడు. ఆ అమ్మాయి ఎలా వచ్చింది సుభద్ర? పార్థః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికావపుః. ఎక్కడికి పోయినా మన సంస్కృతి సంప్రదాయం మర్చిపోకూడదండి.
పెద్దింటికి పోయినామా అక్కడికి పోయినామా ఇక్కడ కాదు, మనం మనకి మన ఒరిజినాలిటీ మన ఆరిజిన్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గోపాలిక వపు, ఆమె రావడమే ఆమె వేషధారణ యాదవ స్త్రీ కదా, ఆ వంశంలో ఏ సంస్కృతి ఏ సంప్రదాయాల్లో పెంచబడి ఉన్నదో అదే ఆచార వ్యవహారాలతో అదే వేషముతో ఆ ఇంట్లో అడుగుపెట్టినాడు. గోపాలిక వపు వచ్చింది, అత్తగారికి నమస్కారం చేసింది. చారు సర్వాంగి ఉపాధిఘత మూర్తని నమస్కారం చేస్తూ ఉంటే ఆ గొడవని దగ్గర తీసుకొని మూర్ధని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నది. ఇంత ప్రేమ. పక్కనే ద్రౌపది నిలబడి ఉన్నది. నిలబడగానే ప్రీత్యా పరమయాయుక్త ఆశీర్భిహింజత కులం వందే ద్రౌపదీం భద్ర ప్రేషాహమితి. ఇది ఒక కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనునయం. పక్కన ద్రౌపది ఉన్నది. ద్రౌపది అంటే ఎవరండి? సవతే కదా. ఏం చేయాలి ఇప్పుడు? బీరువాకి ఎక్కడ ఉన్నాయి? ఇచ్చేసేయి, మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసేయి. రాగానే మొదలవుతుంది కదా. కానీ సుభద్ర ఏమన్నది తెలుసిన, ద్రౌపది దగ్గరికి వెళ్ళి పాదానికి నమస్కారం చేసి ప్రేషాహం, అక్క నీ సేవకురాలి నేను, నాకేమీ తెలియదు ఇక్కడ ఆచార వ్యవహారాలు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటానమ్మా. చూడండి ఎంత అనునయము, ఎంత వినయము. ఎందుకు? కృష్ణ పరమాత్మ చెల్లెలు కదండి, అన్నకులక చెల్లెలాయ. అలా కుటుంబంలో ఇమిడిపోయింది సుభద్ర కూడా. ఒక్క కుటుంబం ఉండి ఇట్లా ఉంటేనే పరిస్థితి ఇట్లా ఉండదు. ఆ తల్లి ఉమ్మడి కుటుంబాలే, వ్యవస్థ నడవలేదా? ఏది నడవాలన్నా మనస్సు పరిశుద్ధంగా ఉండాలంట. మనస్సు పరిశుద్ధంగా లేకుండా ఒక సింగిల్ ఫ్యామిలీ అయినా కొట్టుకెళ్ళచ్చు. మనస్సు ముఖ్యం, అండర్స్టాండింగ్. మన కథలు అన్ని మనకు అది చెప్తున్నాయి. మన కుటుంబ వ్యవస్థ అసలు భారతీయ సంస్కృతి పునాదే కుటుంబ వ్యవస్థ. యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ క్వారింగ్ విత్ అవర్ చిల్డ్రన్. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో కొట్లాడుకుంటున్నారయ్యా అన్నారంట. వాడికో సంసారం ఉండదు, వీళ్ళకో సంసారం ఉండదు, ఉమ్మడి సంసారం ఇంకోటిన్నారు. ఇది పాశ్చాత్య సంస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. చెల్లెలకి కానుకలు పట్టొచ్చాడు కృష్ణ పరమాత్మ. 1000 ఏనుగలు ఇచ్చారు, 1000 రథాలు ఇలా అద్భుతంగా ఇచ్చారు. ఇలా పాండవులకి ద్రౌపదీ మాతతో సహా ఇక కుటుంబ కథ వచ్చింది కాబట్టి వేదవ్యాస వారు వాళ్ళ వివాహాలు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లవాళ్ళు ఎవరు కూడా ఆ కథను పూర్తి చేస్తూ ఉన్నారు. ధర్మరాజు గారికి ద్రౌపదీ మాతతో కలిసి ఇంకొక వివాహం కూడా అయింది. ధర్మరాజు గారికి దేవిక అనేటువంటి అమ్మాయితో వివాహం జరిగింది. ఈ దేవికకు ధర్మరాజు గారికి పుట్టినటువంటి పిల్లవాడు యౌధేయుడు అని పేరు. ధర్మరాజు గారికి ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లవాడు ప్రతివించుడు అని పేరు. అలాగే భీముడికి ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లవాడు శృతసోముడు. భీముడికి ద్రౌపదితో పాటుగా ఇంకా ఇద్దరితో వివాహం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హిడింబ ఘటోత్కచుడు. ఇంకో వివాహం జలంధర అనేటువంటి అమ్మాయితో వివాహం జరిగింది. పుట్టినటువంటి పిల్లవాడు సర్వగుడు అన్నారు. అర్జునుడికి ద్రౌపది మాతకి పుట్టినటువంటి పిల్లవాడు శృతకీర్తి అయితే ద్రౌపదితో కలిసి ఇంకా ముగ్గురితో వివాహం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న చరిత్ర ఉలూచి చిత్రాంగద సుభద్ర. సుభద్రకి అర్జునుడికి పుట్టినటువంటి పిల్లవాడే అభిమన్యుడు. అర్జునుడికి ఉరుచికి పుట్టినటువంటి పిల్లవాడే ఇంతకుముందు చెప్పుకున్న విరావంతుడు అని. అలాగే చిత్రాంగదకి పుట్టినవాడు బభ్రువాహను. నకులుడికి ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లవాడు శృతానీకుడు అని. నకులుడికి ఇంకో వివాహం ఉంది కరేణుమతి అనేటువంటి అమ్మాయితో, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లవాడు నిరహమిత్రుడు అని. సహదేవునికి కూడా ద్రౌపది మాతకి వివాహం జరిగితే శృతసేనుడు అనే పిల్లవాడు, ఆయన కూడా ఇంకొక భార్య ఉన్నది విజయ అనేటువంటి అమ్మాయి, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లవాడు శృతసేనుడు అని పేరు, సుహోత్రుడు అని పేరు.
ఇలా ద్రౌపదితో కలిసి ఇంకా ఐదుగురితో ఎవరికి వాళ్ళు వివాహాలు కూడా సంపూర్ణమైన అది కుటుంబ వ్యవస్థ. ఇలా జరుగుతున్నది. ఒక మారు కృష్ణ పరమాత్మ ఇంకా ద్వారకకు వెళ్లకుండా కొంతకాలం ఇక్కడే గడుపుతున్నాడు. ఆ ఇంద్రప్రస్థానికి చుట్టంతా అరణ్యమే కదా. ఆ అరణ్యంలో తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక మారు పెద్ద మత్తి చెట్టు లాంటి పొడవైనటువంటి శరీరంతో మెరిసేటువంటి బంగారు రంగు శరీరంతో నీలము ఎరుపు కలిగినటువంటి మీసంతో గడ్డంతో ఒక మహానుభావుడు బ్రాహ్మణ వేషంతో కృష్ణ పరమాత్మ దగ్గరికి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. వీళ్ళిద్దరూ వ్యాఖ్యానికి అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. ఎవరయ్యా నువ్వు? అయ్యా నీవు అభయమిస్తానంటే నాకు వచ్చిన బాధ మీకు చెప్తాను, మీరు మాట ఇవ్వండి అన్నారు. మీకు ఏ అపాయం వచ్చినా ఏ ఆపద వచ్చినా మేము తీరుస్తాం, మీకు కలిగిన బాధ ఏమిటో చెప్పుకున్నారు. నేను అగ్నిహోత్రుణ్ణి, అగ్నిదేవుణ్ణి. సాక్షాత్ అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఏమయ్యా నీకు కలిగిన బాధ ఏంటయ్యా అగ్నిహోత్ర అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏం చెప్పమంటావు స్వామి, నాకున్న బాధలు ఎవరికైనా ఉంటాయా అన్నాడు. నీకేమిటయ్యా బాధలు? ఎవడి బాధ వాడిది? శ్వేతకేన ఒక మహారాజు ఎప్పుడు యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. చివరికి చేయించే వాళ్లకు విసిగొచ్చి ఎప్పుడు యజ్ఞము, ఎప్పుడు యజ్ఞం అంటే యజ్ఞం అంటే మామూలుగా కాదండి, దీక్షతో ఉండాలి. యజమానితో పాటు చేయించేవాడు కూడా దీక్షగా ఉండాలి అని చెప్పి వాళ్ళంతా అన్నారు, స్వామి మీ యజ్ఞానికి దండం అన్నారు. ఆయన అనుకున్నాడు యజ్ఞయాగాదులు బాగా చేస్తే మోక్షం వస్తుంది, పెద్ద స్థితి వస్తుంది, స్వర్గలోకం వస్తుంది. అయ్యా మీరు ఇట్లా కాదంటే ఎట్లా అన్నారు. మరి ఎవరినైనా చూపించండి అన్నారు. ఎవరు చూపిస్తాం? కాబట్టి ఒక పని చేయవయ్యా, దేవుణ్ణి ప్రార్థన చేయి, దేవుడే నీకు అన్నాడు. నీకు శంకరుని ప్రార్థన చేస్తే శంకరుడు యొక్క అంశ అయినటువంటి దుర్వాసన వారు వచ్చారు. దుర్వాసన అడిగారు, అయ్యా నాకు స్వర్గలోకం వెళ్ళాలనుకున్నది, ఉత్తమ లోకాలు వెళ్ళాలనుకున్నది, యజ్ఞం చేద్దామనుకుంటున్నాను అన్నాడు. సరే నాయన చేయవయ్యా అన్నాడు. అలా దుర్వాసు యొక్క ఆధ్వర్యం లోపల 12 సంవత్సరాలు నిరాఘాటంగా ఏకధాటిగా యజ్ఞం ప్రారంభమైపోయింది. యజ్ఞం అంతా పూర్తయిపోయింది. యజమాని స్వర్గలోకానికి పోయాడు. సరే బాగానే ఉంది, యజమాని పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు 12 సంవత్సరాలు ఏక బిగిన ఎక్కడ జరుగుతున్నది? అగ్నిహోత్రంలోనే వేయాల్సింది. నెయ్యి అంతా అగ్నిహోత్రంలోనే వేయాల్సింది. అగ్నిదేవుడికి కడుపు మంట ప్రారంభమైంది. ఈ 12 సంవత్సరాలు రిహాన్ లేకుండా, గ్యాప్ లేకుండా ఈ ఆజ్యదారం పడుతూ ఉంటే ఎసిడిటీ అంటారే అది ప్రారంభమైంది. కడుపులో మంట, ఏం చేయాలి? అగ్నిదేవుడికి కడుపులో మంట వస్తే ఏం చేస్తారు? బ్రహ్మగారి దగ్గరికి పోయినాడు. అయ్యా బ్రహ్మదేవ ఉపాయం చెప్పబోయా అన్నాడు. నీ అంతటి వాడికి ఉపాయం ఎంత? ఒక్క ట్యాబ్లెట్ దొరిపోయేదా? కాబట్టి ఆయన అన్నాడు, ఇక్కడే దగ్గర కాండం అనే పేరు కలిగినటువంటి ఒక అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో అనేకమైనటువంటి ఔషధులు ఉన్నాయి, ఔషధి మూలికలు ఉన్నాయి. కాబట్టి ఆ అరణ్యంలో ఉండేటువంటి ఔషధుల్ని చక్కగా స్వీకరించు అన్నాడు. అలా ఈ కాండవ వనానికి అగ్నిదేవుడు వస్తున్నాడు తన కడుపు మంట చల్లార్చుకుందామని. ఎప్పుడైతే అగ్నిదేవుడు లోపలికి ప్రవేశిస్తున్నాడో ఇంద్రుడు దీన్ని గమనించి వర్షం కురిపిస్తున్నాడు, అగ్నిదేవుడు లోపలికి రాకుండా. కారణం ఏమిటి అన్నారు? ఇంద్రదేవునికి యొక్క స్నేహితుడు తక్షకుడు అనే పేరు కలిగిన నాగరాజు కుటుంబ సమేతంగా ఆ అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం అంతా అగ్నిదేవుడు వెళ్తే దగ్ధమైపోతుంది. కాబట్టి ఇంద్రుడు అగ్నిదేవుని ఎంటర్ కాకుండా వర్షం కురిపించడం ప్రారంభించాడు. ఇట్లా 7 సార్లు ప్రయత్నం చేసినాడు పాపం అగ్నిదేవుడు. కడుపు మంట చల్లారడం లేదు, బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయం ఫలించడం లేదు, ఇంద్రుడు అడ్డపడుతున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు వీళ్ళ వల్ల అవుతుంది, వీళ్ళు నరనారాయణుల యొక్క అంశం అని తెలుసుకుని వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో వచ్చి మొట్టమొదటి మాట తీసుకున్నాడు, మాట ఇచ్చారు. నాయన నువ్వు ప్రవేశం చేయి, నేను చూసుకుంటామన్నారు. కృష్ణార్జునుడు నిలబడ్డ తర్వాత ఇంకేమున్నది? ఇంద్రుడు యొక్క అంశం కదా అర్జునుడు. తన కొడుకు బడాయంతో చూపుతామనుకుని సరదాతోటి ఇంద్రుడు తన బలప్రయోగం చేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఒక్క చుక్క భూమి మీద పడకుండా మొత్తం బాణాలతో అడ్డుకట్ట పెట్టిస్తాడు ఆయన ఆకాశం మొత్తంలో గోడ. ఆశ్చర్యమైనాడు ఇంద్రుడు.
అగ్నిదేవుడు మహాత్మ కాండవరం అంతా కూడా తనకు కావలసినటువంటి ఔషధాలన్నీ మింగేస్తాడు. ఆయన కడుపు మంట మొత్తం చల్లారింది. ఎవరికి? అగ్నిదేవుడు చల్లారిన తర్వాత, నాయన ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నారు కదా, ఏం ఇవ్వగలనయ్యా నీకు, ఇంత ఉపకారం చేస్తున్నవారు కాబట్టి ఓ కృష్ణార్జునులారా నాకు తోచినటువంటిది ప్రత్యుపకారంగా మీకు సమర్పించుకుందాం అనుకుంటున్నా అనుకొని అర్జునుడికి అద్భుతమైనటువంటి 10,000 ధనస్సులతో సమానమైనటువంటిది, 1,000 సంవత్సరాలు దేవతలతో దేవలోకంలో పూజింపబట్టినటువంటిది, శస్త్రాస్త్రాలతో ప్రయోగించినప్పటికీ కూడా నాశనం పొందినటువంటి గాంధీవాన్ని అగ్నిదేవుడు ఇచ్చాడు అర్జునుడికి. అలా వచ్చింది అర్జునుడికి గాంధీవ, గాంధీవధారి అగ్నిదేవుడు ఇచ్చినటువంటిది. అంతేకాదు ఇంకా చాలా సంతోషం అగ్నిదేవుడికి, అక్షయమైనటువంటి బాణాలు, అంటే బాణాలు బుట్ట ఉంటుంది దాన్ని అమ్ముల పొది అంటారు దాన్ని, దాంట్లో బాణాలు ఎప్పుడు కూడా వేస్తూ ఉంటే తగ్గిపోవాలి కదా, అర్జునుడి యొక్క బాణాలు తగ్గిపో, అక్షయ తూనీరాలు అంటారు. అలాంటి అక్షయ తూనీరాల అమ్ముల పొదనిచ్చినాడు. అంతేకాదు నాయన అర్జున నీ వీరోచితమైనటువంటి వైభవాన్ని చూసి ఇంకా ముచ్చటేస్తున్నదయ్యా అని చెప్పి చంద్రుడు అతిరోహించి దానవుల్ని ఎదిరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రథం అది, విశ్వకర్మ గారు సృష్టి చేసినటువంటి రథం అది. ఏమా రథం? చండాపై కపిరాజు వాడల భూషితమైనటువంటి రథం అది. అలాంటి దివ్యమైనటువంటి రథం, ఎక్కడ కూడా అట్టు అనుకులైనటువంటి దివ్యమైనటువంటి రథాన్ని అర్జునుడికి కానుకగా సమర్పించాడు. పరమాత్మ నీకు నేనేమి ఇవ్వగలనయ్యా, అందరికి ఇచ్చేవాడివి నీకు నేను ఇవ్వగలను, కానీ స్వామి నువ్వు వైకుంఠం నుంచి వచ్చినటువంటి నారాయణమూర్తివి కదా, కాబట్టి ఇప్పుడు లోకంలో ఒక మానవుడిగా దేవకీ వసుదేవుల పుత్రుడిగా వచ్చావు కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది కదండి, అధికారం మార్పిడి చేయాలన్నా రూల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఒక వ్యక్తి నుంచి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, కాబట్టి నీది నీకే ఇస్తున్నాను, వైకుంఠంలో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రం ఇక నుంచి మానవ లోకంలో ఎవరి ద్వారా వచ్చిందంటే చెప్పుకోవడానికి అగ్నిదేవుడు ఇచ్చాడనేటువంటి ఒక ప్రిఫరెన్స్ తప్ప నీది నీకే ఇస్తున్నానయ్యా అని చెప్పి సుదర్శన చక్రాన్ని మళ్ళీ కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. కాబట్టి ఈ చక్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నిదేవుడు ఇచ్చాడు కథలో చెప్పుకోవడానికి. అలా అగ్నిదేవుడు చాలా సంతోషపడి అర్జునుడికి అదేవిధంగా కృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి సంపద ఏది? ఆ గాంధీవం, రథము, సుదర్శన చక్రం. ఇక్కడే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, అర్జునుడు ఇదే అరణ్యంలో మయుడు అనేటువంటి ఒక దానవుడు ఉన్నాడు, అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ మయుడి అగ్నిహోత్రుడి యొక్క ధాటికి తట్టుకోలేక పారిపోతూ ఉంటే ఇతడు కూడా ఇంద్రుడికి సంబంధించిన వాడేమో అనే ఉద్దేశంగా అర్జునుడు చంపుదాం అనుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చంపుదాం అనుకుంటే ఆ మయుడు అర్జునుడి దగ్గరికి వచ్చి శరణు పొందినాడు. జాగ్రత్తగా గమనించండి, మయుడు కృష్ణ పరమాత్మ చంపుదాం అనుకుంటే అర్జునుడి దగ్గరికి వచ్చి శరణు పొందినాడు. అర్జున కాపాడవయ్యా, కృష్ణయ్య చంపుదాం అనుకుంటున్నాడు అంటే నేను కాపాడుతాను పో, కృష్ణుడు ఏం చేయడు అన్నాడు. ఎత్తినటువంటి ఆయుధాన్ని దించేసినాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క మాట నిలబెట్టడానికి. కాబట్టి అర్థం, అర్జునుడు ఏదైనా సంకల్పం చేస్తే కృష్ణ పరమాత్మ దానికి అడ్డురాడు. ఒక మాట చెప్తారండి పరమాత్మ, ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. తవ ప్రాత మమసగా సంబంధి శిశయవచ మాంసాన్ ఉత్పృత్య దాస్యామి పరుణార్థే మహీపతే. భీష్మ పర్వంలో మాట చెప్తున్నారు పరమాత్మ, అర్జుని కోసం నా శరీరంలోని మాంసమైనా కోసి ఇవ్వడానికి కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప ప్రాధాన్యత అర్జునికి ఇచ్చాడు పరమాత్మ. కాబట్టే గయోపాఖ్యానం లేదు. చిలకవర్తి లక్ష్మీనరసింహం గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రబంధం గయోపాఖ్యానం, గయుడి కథ భారత కథ ప్రకారం లేదు. అది ఒక అద్భుతమైనటువంటి కల్పన ప్రబంధం, కవిగారు చాలా గొప్పవారు, దానిలో సంబంధం లేదు. కానీ అది ఆధారభూతమైనటువంటి కథ కాదు. ఇంకా చాలా ఉన్నాయి లోకంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు, పురాణ కథల్లో భారతంలో
ఇట్లా గ్రంథాల్లో లేనటువంటివి. శశిరేఖ పరిణయం లేదు. కృష్ణ తులాభారం లేదు. గయోపాఖ్యానం, ఇవన్నీ కవుల యొక్క స్వతంత్రతతో వచ్చినటువంటి గొప్ప ప్రబంధాలు. కవులకి నమస్కారం. కానీ ఆధారంగా ఇక్కడ మనకు అనిపించినటువంటి కథలు అద్భుతమైనటువంటి కథలు. లోకంలో భక్తి కానీ ఆయా విషయాన్ని ప్రతిపాదించడంలో వారు అంధహస్తులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అనుభవించడానికి చాలా గొప్పవి, దాంట్లో సందేహం లేదు. కానీ అర్జునుడు చేద్దామనుకుంటే కృష్ణ పరమాత్మ అడ్డుపడడు, అది ముఖ్యమైనటువంటి కథ. సరే, మయుడు తన ప్రాణాన్ని నిలబెట్టాడు అర్జునుడు కాబట్టి. మయుడు అన్నాడు, అర్జున ప్రత్యుపకారం కోసం నేనేమైనా చేద్దాం అనుకుంటున్నానయ్యా. అంటే నాకేం అవసరం లేదయ్యా, చేసిన దానికి మళ్ళీ చేయించుకోవడం అనేది నా యొక్క లక్షణం కాదు, నాకు అవసరం లేదు అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు, స్వామి మీరు ఇంత గొప్ప ఉపకారం నాకు చేస్తున్నారు కదా, నేనేదైనా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాకేం కావాలరా. సరే, నీకు అంతగా భావం ఉన్నది కాబట్టి ఒక పని చెయ్యి, ఇంద్రప్రస్థం ఇప్పుడే రాజధాని కట్టుకుని ఉన్నాడు ధర్మరాజు, మరి ఆయనకేమైనా రాజధానికి సంబంధించి, నగరానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఏదైనా కోరికలు ఉండవచ్చు కదా, మహారాజుకు తెలుస్తాయని మనకేం తెలుసు. కాబట్టి ఏదైనా కోరిక ధర్మరాజు గారికి ఉంటే తీర్చవయ్యా అని మరిన్ని ధర్మరాజు గారి దగ్గరికి పంపించారు. అప్పుడు ధర్మరాజు గారి కోసం ఒక అద్భుతమైనటువంటి సభా భవనం మయుడు నిర్మించాలని అనుకున్నాడు. అదే మయసభ. మయుడు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి మాయసభ, మయసభ. 10,000 జానువుల పొడవు, 10,000 జానువుల వెడల్పు కలిగినటువంటి అద్భుతమైనటువంటి భవనం, సభా భవనం అది. ఎప్పుడు కూడా 8,000 మంది యక్షులు కనబడకుండా ఆ సభాభవనంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆకాశం నుంచి కాగబా కాస్తూ ఉంటారట ఆ భవనాన్ని గుప్తంగా. అది మయుడి శిల్పకళా వైభవం. అద్భుతమైన శిల్పకారులు మయుడు, విశ్వకర్మ ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి శిల్పకారులు. మయుడు నిర్మించినటువంటి సభ కనబడేటువంటిది కనబడ్డట్టుగా ఉండదు, అది అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అలాంటి మయసభను 14 నెలల సమయంలో మయుడు నిర్మించి ధర్మరాజు గారికి గిఫ్ట్ గా ఇచ్చేస్తాడు. అంతేకాదు, అర్జును చేసిన ఉపకారానికి భీముడికి ఒక అద్భుతమైనటువంటి గదలు ఇచ్చినాడు, 1,000 గదలతో సమానమైన ఒక గద, పూర్వం వృషభమర్ణుడు ఉపయోగించిన గద. ఆ గదను భీముడికి ప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఇంకా సోదరులకు కూడా వివిధ కానుకలు ఇచ్చారు. ధర్మరాజు గారు శుభమైనటువంటి ముహూర్తంలో పండితులతో కలిసి చక్కగా సభా ప్రవేశం చేశారు మయసభలో. ఋషులు, మహర్షులు ఆంగ్లని కూడా పిలిపించారు ఆ సభ గృహప్రవేశం అంటారు కదా, సభా ప్రవేశం. అలా దానికి విధి విధాన పూర్వకంగా సభా ప్రవేశం చేశారు ధర్మరాజు గారు. అందరూ వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు, వెళ్ళిపోయినారు. నారదుల వారు కొంతకాలం అక్కడే ఉందామని నిర్ణయించుకుని అక్కడ ఉన్నారు. ఉన్నటువంటి సమయంలో నారదుల వారితో ఖాళీ సమయంలో ధర్మరాజు గారు అనేక విషయాలు మాట్లాడేవారు. స్వామి గొప్ప ధర్మాత్ములు, గురువులు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి పెద్దవారు వచ్చినప్పుడు. నాకు రాజధర్మాలు ఉపదేశం చేయండి అంటే ఇక్కడ అఖండమైన రాజధర్మాలు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత ఒక మాట అడిగాడు, స్వామి మీరు అన్ని లోకాలు తిరుగుతారు కదా, అన్ని లోకాల్లో ఒక్కొక్క సభ ఉంటుంది కదా, వర్ణలోకంలో సభ, యమధర్మరాజు గారి యొక్క సభ, బ్రహ్మలోకంలో సభ, దేవేంద్రుడి సభ, ఇన్ని సభాభవనాలు చూస్తున్నారు, మా సభాభవనం కూడా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? కొత్తగా ఇల్లు కట్టుకుంటే చూపిస్తాం కదండి మనం కూడా, బెడ్రూమ్ అది ఇది ఎట్లా ఉంది, బాగుందా అది, వచ్చిన వాడి దృష్టి బాగుంటే బాగుంటుంది, వాడి దృష్టి అబ్బా ఇంత ఎక్కడిగా అంటే అంతే గొప్ప బోలేరే సంవత్సరం. సహృదయం ఉండాలి, అందుకే దృష్టి దోషం చాలా గొప్పది. నారదుని అడిగారు, స్వామి అసెంబ్లీ సభను చూసినారు కదా,
ఈ సభాపురం ఎట్లా అనిపిస్తున్నది అన్నాడు. ఆ సభ గురించి కూడా నాకు చెప్పండి కాస్త అంటే బ్రహ్మగారి సభ గురించి, అదేవిధంగా వరుణ సభ, యమధర్మరాజు యొక్క సభ, అన్ని సభలు వివరించారు. వివరించిన ఆయన భూనాథ ఇది అపూర్వము అమానుషము విచిత్ర రత్నమయము ఇట్టి సభ మానవ లోకేశ్వరులందు ఎన్నడు చూచి వినను. ఇటువంటి సభ ఇంతవరకు ఇక్కడ లేదయ్యా మానవ లోకంలో, ఇక అన్ని అంటావా ఏంటి ప్రత్యేకత వాటిదే అని చెప్పడంతో ధర్మరాజు గారికి ఇవన్నీ వివరిస్తూ ఉంటే ఒక సందేహం పట్టుకున్నారు. ఈ వివరించే క్రమంలో యమధర్మరాజు గారి సభలో మా తండ్రి అయినటువంటి పాండు మహారాజు ఉన్నాడు అని చెప్పాడు. ఆ సభలో ఎవరెవరున్నారు, ఏ ఏ ఋషులు ఉన్నారు, ఆ సభలో ఏ అక్షరస్థులు పాల్గొంటారు, ఇదంతా చెప్పినాడు నారదుడు. చెప్పినటువంటి క్రమంలో ఈయన రెండు పాయింట్లు పట్టుకున్నాడు. యమధర్మరాజు గారి సభలో తండ్రి అయిన పాండు మహారాజు ఉన్నాడు, దేవలోకంలో ఇంద్ర సభలో హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు. మా నాన్నగారు యముడి సభలో ఉండడం ఏంటి, హరిశ్చంద్ర చక్రవర్తి ఇంద్ర సభలో ఉండడానికి కారణం ఏంటి? మా నాన్నగారు కూడా దేవసభలో ఉంటారని మేము అనుకున్నాం, కానీ మీరు చెప్తూ ఉంటే ఇంకా ఆయన దేవసభలోకి చేరలేదా, ఇంకా యమధర్మరాజు గారి దగ్గర ఉన్నాడా, ఏమిటి అని అడిగాడు నారదుడు ధర్మరాజు గారు. గుర్తు చేశావు, ఇక మంచి మాట గుర్తు చేసినావు, అసలు నీకు అదే చెప్తాం అనుకున్నాను, గుర్తు చేసినావు. మీ నాన్నగారు నేను ఒక మారు యమధర్మరాజు గారి సభకు పోయినప్పుడు మీ నాన్నగారు నాతో మాట్లాడినారు. ఏమన్నాడు తెలుసిన, నాన్నదా నువ్వు మానవ లోకానికి పోతావు కదా, మా అబ్బాయి దగ్గరికి పోయా ఒక్కసారి నీరు చూసుకొని పోయి ఒక్కసారి రాజసూయ యాగం చేయమని చెప్పామయ్యా. రాజసూయ యాగం చేస్తే కానీ నాకు యమధర్మరాజు గారి యొక్క ఈ సభ నుంచి విముక్తి కాదు, నాకు కూడా ఇంద్రలోకానికి వెళ్ళాలని కోరిక ఉన్నది, కాబట్టి మా పిల్లవాడు కమ్మడితే కాస్త రాజసూయ యాగం చేయమని చెప్పామయ్యా అన్నాడు. కాబట్టి ధనరాజా రాజసూయ యాగం చేస్తే మీ నాన్నగారికి ఉద్ధరణ జరుగుతుందయ్యా, కానీ ఆ యాగం సామాన్యమైన యాగం కాదు. మీ నాన్నగారి సంకల్పం పెద్దదే, కానీ ఆ యాగం చేస్తే చాలా గొప్ప ప్రమాదం, క్షత్రియుల్లో కూడా అనేకమైనటువంటి వినాశం జరిగే అవకాశం ఉన్నది, పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది, చాలా జాగ్రత్త సుమా, యాగం చేయడం పెద్ద సంకల్పం, చేస్తే జరిగేటువంటివి కూడా చాలా పెద్ద పెద్దవి జరుగుతాయి, కాబట్టి ఆలోచించుకోవయ్యా అని మాట చెప్పి వెళ్ళిపోయినాడు. ఇక పాపం ధర్మరాజు గారి యొక్క మనసులో రాజసూయ యాగం చేయాలి, ఎందుకు, తండ్రి యొక్క ఆజ్ఞ, తండ్రి గారిని ఉత్తమమైనటువంటి లోకాల్లో నిలబెట్టాలి అంటే రాజసూయ యాగం చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. కానీ నాగరవారు చెప్పినారు కదా రాజసూయ యాగం అంటే సామాన్యమైనది కాదయ్యా, రాజసూయం అంటే ఏమిటో తెలుసిన, ఆ కాలంలో భూమండలంలో ఉన్నటువంటి రాజ్యాలు పరిపాలిస్తున్న ప్రతి రాజు గెలవాలి, ప్రతి రాజు మేము ఓడిపోయినామని చెప్పి కానుకలు ఇచ్చి సరెండర్ కావాలి. అలా భూమండలాన్ని గెలిచిన తర్వాతే ఆ వ్యక్తి యజమానిగా కూర్చొని రాజసూయ యాగం చేయాలి, ఇది అర్హత. అది సామాన్యమైన విషయమా, భూమండలాన్ని గెలిచి రాజాది రాజులందరి పైన పెద్దలను చెలాయించి వాళ్ళందరూ మేము ఓడిపోయినామని కానుకలు సమర్పించి అందుకోసం ఆలోచించాడు, ఆర్థిక వ్యవహారం ఆలోచించినాడు, బలం ఆలోచించినాడు, అన్ని రకాలు ఆలోచించినాడు, కానీ సంకల్పం తండ్రి యొక్క ఆజ్ఞ ఎలాగైనా చేయాలి, కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క ఆలోచన తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంగా కృష్ణ పరమాత్మ గురించి ఆలోచించారు. ఇంద్రసేవుడు అనేటువంటి ఒక దూతను పంపించాడు ద్వారకాపట్టణానికి, స్వామి మీతో కొంత విచారణ చేయాల్సి ఉన్నది, ధర్మరాజు గారు రమ్మంటున్నారని చెప్పి పంపిస్తే, అప్పుడు ఇంద్రసేవుడు పిలిపిస్తే కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చారు. వచ్చిన తర్వాత సంకల్పం చెప్పారు, స్వామి ఇట్లా రాజసూయ యాగం చేద్దాం అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటి? భేష్ ధర్మరాజా, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చేయడానికి అన్ని యోగ్యతలు నీ దగ్గర ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పినాడు, ఎటువైపు చూసినా అందరినీ కలిసే సామర్థ్యం బలం పరాక్రమం ఉన్నాయి,
నీ దగ్గర నీ తమ్ముళ్ళ దగ్గర, కానీ ఒక్కడున్నాడు మగధ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహాపరాక్రమవంతుడు. నరబలితో తాంత్రిక ఉపాసన చేస్తూ బలాన్ని సంపాదించుకుంటున్నటువంటి పర్వదుంబాడు. అంతేకాదు, ప్రతి వాడు ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి ప్రతి రాజు జరాసంధుడంటే వణుకుతూ ఉన్నారు. జరాసంధ చక్రవర్తి అందరినీ గెలవడం ఒక ఎత్తు, జరాసంధుని కొట్టడం ఒక ఎత్తు. జరాసంధుని గెలవనిది నీ రాజసూయం పూర్తి కాదు. స్వామి, నీ అంతటి వారు ఉండగా మాకు సాధ్యం కానీ ఉంటుందంటారా? జరాసంధుని కొట్టడం అంత సామాన్యమైన విషయం కాదయ్యా. వాడు మాయాలు, మాయతోనే కొట్టాలి. సరే, నేను చూసుకుంటామని చెప్పి కృష్ణుడు, అర్జునుడు, భీమయ్య ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంతో మగధ రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి బ్రాహ్మణుడు వచ్చాడేసరికి ఏం కావాలన్నాడు? ఏదైనా ఇస్తాను, ఇస్తాను. అయితే మీతో యుద్ధ భిక్ష కావాలి అన్నారు. అయ్యారు, ఎవరు కావాలంటే భోజనం పెట్టి పంపించాలి, లేకపోతే అది కావాలి. యుద్ధ భిక్ష కొట్టాలి అర్థమైపోయింది జరాసంధుడికి. ఎవరయ్యా మీరు? మాట ఇచ్చాను, మీరెవరో చెప్పండి అన్నారు. అప్పుడు కృష్ణుడు, బలర, భీముడు, అర్జునుడు ముగ్గురు చెప్పారు, మేము భీముణ్ణి, అర్జునుడిని, కృష్ణుడిని అని. మరి ఇలా వచ్చారు ఏమిటి అన్నారు? మేము సామాన్యంగా వస్తే నువ్వు మాతో యుద్ధం చేస్తావో చేయవో అనే ఉద్దేశంగా ఇలా వచ్చాం. మీరు ఎలా వచ్చినా నాకేం భయం లేదయ్యా. అయినా ఎవరైనా యుద్ధం చేయాలంటే సమానమైన వాటితో యుద్ధం చేయాలి. కృష్ణ, అర్జున, భీముడితో యుద్ధం చేయడానికి సిద్ధమన్నాడు. అలా కార్తీక శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైన యుద్ధం 14 రోజులు నడిచింది. భయంకరంగా భీముడికి, జరాసంధుడికి. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జరాసంధుణ్ణి మట్టు పెట్టినాడు భీమయ్య. జరయా సంధత ఇది జరాసంధ. జర అనేటువంటి రాక్షసి పుట్టినప్పుడు రెండు ముక్కలైపోతే ఆ రెండు ముక్కల్ని కలిపితే పుట్టినటువంటి వాడు జరాసంధుడు. పుట్టుకే వికారం. అలాంటి జరాసంధుణ్ణి సంహరించాడు భీమయ్య. పిల్లవాడు భయపడుతున్నాడు. పిల్లవాడి పేరు సహదేవుడు అన్నాడు. అరే భయపడకురా, నీకు పట్టాభిషేకం చేస్తున్నా, ధర్మరాజు గారికి సరెండర్ అయిస్తున్నా, ఇప్పుడు ఆయన మాట చెప్పినట్టు వినాలని చెప్పి సహదేవునికి పట్టాభిషేకం చేసి జరాసంధుని యొక్క మగధ రాజ్యం నుంచి ఇంద్రప్రస్థానికి వచ్చారు. ఇక రాజశ్రీయ మహాయాగానికి ఏమాత్రం అడ్డంకి లేదు అని చెప్పి ఒక్కొక్క తమ్ముణ్ణి ఒక్కొక్క దిగువకు పంపించాడు. భీముణ్ణి, అర్జున, నకుల, సహదేవుని 4 దిగులకు పంపించాడు. అలా 4 కలిసి అన్ని రాజ్యాలను, అన్ని దిశల్లో ఉండేటువంటి అన్ని రాజ్యాలను గెలుచుకొని వచ్చారు. రాజసూయ మహాయాగం జరగబోతున్నది. ఆ రాజసూయ మహాయాగంలో ఏం జరిగింది? అలాగే సభాభవనం, సభా ప్రవేశం చేసినారు. రాజసూయాగం తర్వాత జరగబోతున్నటువంటి అద్భుతమైనటువంటి మహాభారతానికి చాలా కీలకమైనటువంటి సన్నివేశం జూదం. జూదం ఎలా జరిగింది? ధర్మరాజంతటి వాడు జూదంలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటి? భార్య అయినటువంటి ద్రౌపదిని పందెంగా పెట్టడానికి కారణమేంటి? అసలు భార్యను పందెంగా పెట్టవచ్చా? మహాభారతానికి చాలా కీలకమైనటువంటి హృదయ స్థానంగా భాషిస్తున్నటువంటి జూద సన్నివేశం రేపు సకాలంలో మనం మనం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జాయే రవర్గే మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.